అరే నీ హెల్మెట్ ఏదిరా మేడం మా ఫ్రెండ్ వాని ఇంటి కాడ ఉంది మేడం సరే అయితే 200 రూపాయలు చలానా కట్టి వెళ్ళు మేడం నల్లగరగా మేడం డబ్బుల్లో మేడం సరే అయితే బాగా ఆకలిగా ఉంది అదిగో కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి బింగో ప్యాకెట్లు తీసుకొని రా వెళ్ళు సరే మేడం సేటు సేటు అక్కడ ఉన్న ఫ్యానిష్ డబ్బును 10000 నానో నేస్ బ్యాగిన దమ్మంది ఇవాలా ఆ ఓకే 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 సేటు ఇగో మేడం సరే సరే నువ్వు ఇంకెళ్ళు ఎప్పుడు హెల్మెట్ మీ ఫ్రెండ్ ఇంట్లో పెట్టరాకు మర్చిపోక వెళ్ళెళ్ళు సరేవే చూస్తా ఉండు నేను షాప్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తా సరే మేడం ఇదిగో సేటు ఇందాక బింగోలకు డబ్బులు అదేంటి 10000 కూడా ఇవ్వాలి కదా ఏంటి సేటు నేను ఎందుకు ఇవ్వాలి నీ పేరు చెప్పి బింగో సున్ను 10000 తీసుకెళ్ళాడు కదా ఏంటి బింగోలను 10000 తీసుకెళ్ళాడా దొంగ నాయలవాడు దొరకని ఒక సంగతి చెప్తా కానిస్టేబుల్ ఒక్క బండి కూడా తప్పించుకొని వెళ్ళొద్దు అందర్నీ ఆపండి అలాగే మేడం ఏందన్నా అలా ఆపావు ఆ ముంగడ చూసావా పోలీస్ వాళ్ళు ఉన్నారు అసలే మనం ముగ్గురం బండి మీద ఉన్నాం అన్నా సినిమా చూడమేసందన్నా నడు అరే పిచ్చోడు వా ఏంది ముందు పోలీసులు ఉంటే సినిమా అంటావ్ వననన్నా బురిటి గుర్తించానా నా తెలుసు ఓకేనా ఆ ఓకే ఓకే ఏమైందిరా ఏమైంది రే ముగ్గురు ముగ్గురు పోతున్నారు దిగండిరా మేడం మేడం అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి మా వాడు ఉన్నటువంటి కళ్ళు తిరిగి పడిపోయాడు అవును అయ్యో పదండి పదండి హాస్పిటల్ కి థాంక్స్ మేడం ఏ ఏ ఒరే ఒరే అటే ఇక్కడికి రా హాస్పిటల్ కి మేడం ఇటే 4 కిలోమీటర్లు వెళ్తే ఉంది మేడం ఇక్కడ బండాపి 4 అడుగులు వేసినా వస్తుంది హాస్పిటల్ అటు చూడు ఏంటి హాస్పిటల్ ఇక్కడే ఉందా నా ప్లాన్ బొక్క మీలాంటి అదోలు ఉంటారని హాస్పిటల్ ముందు పెట్టాను చెకింగ్ కానిస్టేబుల్ వీళ్ళు బొక్కలా వేయండి లైసెన్స్ ఆర్సిటి నేను ఎవరు తెలుసా సీఎం తాలూకా సారీ సార్ ఎల్లండి సీఎం తాలూకా సీఎం తాలూకా సీఎం తాలూకా సీఎం తాలూకా ఆపండి ఆపండి సార్ మీరు కూడా సీఎం తాలూకేనా వెళ్ళండి వెళ్ళండి సీఎం తానికంటే నేనే కదా సీఎం ఏంటి మీ సీఎం మా నేనే సీఎం చంద్రమోహన్ ని అంటే ఆ నలుగురు అవును మావన్న ఇప్పుడేంటి రే దిగరాను బండి దిగో ఏంటి మేడం ఏంటి మేడం సీఎం అని చెప్పి తప్పించుకుంటారా పోయిన వాళ్ళందరి ఫైన్ నువ్వే కట్టాలి కట్టు నా దగ్గర డబ్బు ఉన్నాయి మేడం ఇబ్బంది చూసుకోండి ఏంది శివన్న జల్లుకున్నావు అరే రఘు నాలెవరు షాపింగ్ కి వెళ్దామని 10000 అడిగిందిరా నా దగ్గర పైసలు లేవురా అందుకే డల్లు కూర్చున్నా ఏం చేద్దామని ఓసి అంతేనా నా దగ్గర ఒక ప్లాన్ ఉందన్న ఓకేనా మన్నేశ్వరి ఎవరు అమ్మేస్తున్నారు దీన్ని కిడ్నాప్ చేద్దాం సరేరా రఘు వాళ్ళ ఇల్లు ఎక్కడండి అది అక్కడమ్మ పావే పా సేవనన్న పెంచుకోద్దాం పా పదరా అన్న పని అయిపోయిందిరా అన్న బ్రేకప్.